వెల్కమ్ టు వైఏ టీవీ. క్రికెట్ జట్టుకు రాష్ట్ర స్థాయిలో అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేశారని నిరసన వ్యక్తమైంది. ఈ సంఘటన విశాఖ మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పాంచిపెంట క్రికెట్ జట్టు జిల్లా స్థాయి గెలిచిన అనంతరం రాష్ట్ర స్థాయికి పంపకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమ జట్టును డిస్క్వాలిఫై చేశారని నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పాచిపెంట క్రికెట్ సభ్యులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో గెలిచిన తమ జట్టుకు రాష్ట్ర స్థాయిలో అవకాశం ఇవ్వాలని పాచిపెంట యువకులు వాహనాలకు అడ్డంగా రోడ్డుపై పడుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాచిపెంట మండలం పాచిపెంట గ్రామం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఈ ఆడదాం ఆంధ్ర మెగా టోర్నమెంట్ అనేది ఇంతవరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చాలా విజయవంతంగా జరిగిందండి. కానీ జిల్లా స్థాయికి వచ్చేసరికి పాచిపెంట మన్యం జిల్లాలో అర్హత సాధించిన మా క్రికెట్ టీం పాచిపెంట మండలం ఏదైతే ఉందో జిల్లా స్థాయిలో కూడా అదేవిధంగా గెలుపొంది, రాష్ట్ర స్థాయికి అర్హత సాధించింది. అర్హత సాధించి మన గౌరవ జిల్లా మేజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ కప్పు షీల్డ్ అనేది అదేవిధంగా సర్టిఫికేట్లు మెడల్స్ అనేవి కూడా అందుకున్నంత వరకు కూడా చాలా చక్కగా జరిగింది సార్ ఈ టోర్నమెంట్. జరిగిన తర్వాత మ్యాచ్కి ముందు ఏమైతే అయింది, ఈ జిల్లా అధికారులు అందరూ కూడా వచ్చేసి ఇరు వర్గాల టీములు ఫైనల్ టీములు ఏవైతే ఉన్నాయి, ఇరు వర్గాలు పాచిపెంట టీము అదేవిధంగా పార్వతీపురం టీం, ఆ రెండు టీములకు కూడా కలిపి ఏవైనా మీకు అభియోగాలు ఉన్నాయా, ఏవైనా డిస్టర్బెన్స్లు ఉన్నాయా, ఎవరైనా సరే అబ్జెక్షన్లు ఉన్నాయని ముందే అడిగారు సార్. ఎవరు ఏమీ లేవనే తర్వాత మాత్రమే మ్యాచ్ అనేది యథావిధిగా కొనసాగించారు. కొనసాగించిన మ్యాచ్ ఏదైతే ఉందో మ్యాచ్ అయిపోయిన 4 రోజుల తర్వాత మీ టీం నుంచి ఏదో ఎలిగేషన్ ఉంది, ఎవరో ఎక్స్ట్రా ప్లేయర్లు ఎవరో అన్రిజిస్టర్డ్ ప్లేయర్స్ దిగిపోయారట, ఆ దిగిపోయిన టీం డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి నిన్న ఈవినింగ్ 4 గంటలప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అది కూడా ఏంటంటే మా ఎంపీడీ గారికి ఎవరికి అఫీషియల్ గా కానీ డిస్క్వాలిఫై చేస్తామని చెప్పలేదు. మేమంటే ఈరోజు మీరు రండి రిటర్న్ గా కంప్లైంట్ పెట్టండి అని చెప్పేసి మా అంటే మన మినిస్టర్ గారి యొక్క పిఏ గారితో ఫోన్ చేస్తే మీరు రండి కలెక్టర్ ఆఫీస్ కానీ చెప్తే మేము మార్గ మధ్యలో ఉంటుండగానే మాకేంటంటే మీరు డిస్క్వాలిఫై అయిపోయారని చెప్పేసి లిస్ట్ పంపించేసి పార్వతీపురం ఫైనల్ చేశారు. ఓడిపోయిన పార్వతీపురం టీం ఫైనల్ చేసి మా టీం ఏంటంటే మేము ఇక్కడికి వస్తే అనకూడదు, దుర్భాషలు ఆడి మమ్మల్ని అనకూడదు, మెడపెట్టి బయటికి గింటేశారు సార్. మీ టీం మీకు లేదు, మీరు మాట్లాడిన అర్హత లేదు, మీరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల మాటలు, మాలో కూడా చాలా మంది ఎస్టీ వ్యక్తులు అయితే ఎస్సీ వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది. క్రికెట్ నమ్ముకుని ఉన్న వాళ్ళు 5 ఉన్నారు టీంలోనే. మేము ఏమైనా ఫ్రాడ్ నిజంగా చేసిన ఉంటే మీకు నిజంగా అనకూడదు, ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మ్యాచ్కి ముందు మీరు ఏమైనా సరికొండ ఏమైనా ఆపుకుని సరే మీరు దానికి ఏంటంటే మేము ఏమంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, జిల్లాధికారులకు వ్యతిరేకం కాదు సార్, దేనికైనా మేము సిద్ధం. గెలిచిన తర్వాత వెళ్ళిన టీంని మేము ఇంచుమించుకు మా సొంత డబ్బులు అందరూ కూడా ఈ ఊళ్ళో వాళ్ళకి అడిగి 40,000 ఖర్చు పెట్టుకుని కనుకున్నాం, టీషర్ట్లు కుట్టించుకున్నాం, అదేవిధంగా ట్రావెలింగ్ ఛార్జీలు పెట్టుకున్నాం, ఫుడ్ బెడ్ అన్ని మేమే పెట్టుకున్నాం సార్. అన్ని పెట్టుకున్న తర్వాత కూడా అనకూడదు ఖర్చు పోయి, అదేవిధంగా అనకూడదు మాకు వచ్చిన సర్టిఫికేట్లు అవన్నీ కూడా మేము ఊర్లో పెట్టుకున్న అందరూ పెట్టుకున్న మా మీద హోప్స్ అన్ని కూడా పోయాయి సార్. ఇప్పుడు ఏంటంటే నిజంగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రలోభాల వల్ల కేవలం పార్వతీపురం లోకల్లో ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి రాజకీయ నాయకులు కావాలని చేసేసి ఇది రాజకీయంగా చేశారు సార్. ఎవరిని మేము కలవడానికి వెళ్తున్నా సరే కూడా ఎవరు కూడా మాకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. మాకైతే తీవ్రం అన్యాయమైన రాజకీయ నాయకుల వల్ల కొంతమంది జిల్లా అధికారుల వల్ల ముఖ్యంగా డిఎస్డిఓ గారి వల్ల జరిగిందండి. ఏమైనా సరే న్యాయమైనా జరగాలంటే ఈ ఒక్కరోజు ఉంది సార్, టైం లేకుండా చేశారు, రేపటికి ఫైనల్ చేసి టీంను పంపించేస్తున్నారు. మీరు ఏమైనా న్యాయం చేయలేకుంటే ఇప్పుడు చేస్తేనే, లేదంటే మాత్రం నిజంగా ప్రభుత్వం కాదు మేము కోల్పోయాము, అదేవిధంగా ప్రభుత్వం కోల్పోయింది, ప్రభుత్వం కూడా నిజంగా మాకు ఇచ్చిన నమ్మకాలన్నీ కూడా ఉమ్ము చేసిందని మరీ అనుకుంటాం. నిజంగా న్యాయం ఇప్పుడు చేస్తే మాత్రం జీవితాంధ్ర ప్రభుత్వానికి మేము వెన్నుంటుంటాం. పాచిపెంట మండల నియోజకవర్గం మొత్తం సాలూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా కుర్రోళ్ళు ఒక్క ఓటు కూడా మీకు పోనేమో మీ వెనక